అందరికీ నమస్కారం. ఈ మధ్య మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు దాదాపు మొత్తం ప్రజలు, టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వైసీపీ మీద బాగా వ్యతిరేకత ఉంది. అలాగే ఈ కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నా కూడా ఈ మధ్య నేను కొన్ని సైట్లు చూశాను, వాళ్ళలో కూడా వాళ్ళు రాసే ఆర్టికల్స్ మీద ప్రజలు, తటస్థులు ఎవరైతే చదువుతున్నారో నెటిజన్స్ అంతా దాదాపు నెగటివే ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చే స్టేట్మెంట్లకి. అంటే ఇప్పుడు వైసీపీ పెయిడ్ ఛానల్ గురించి కాదని చెప్పేది, ఈ సాక్షి, యాక్షి ఇలాంటి వాటి కాదు. సో ఈ వేటు న్యూస్ అనే ఒక దాంట్లో నేను చూశాను ఈరోజు, వాళ్ళు ఎవరికీ ఫేవర్ కాదు. దాంట్లో అందరూ నెటిజన్స్ స్పందిస్తూ ఉంటారు ఇచ్చే స్టేట్మెంట్స్కి. కొన్ని వాటికి నేను సెర్చ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైసీపీ అని సెర్చ్ చేశామనుకోండి, దాంట్లో కొన్ని ఆర్టికల్స్ చూశాను. చూడు, ఫస్ట్ ఆర్టికలే మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే, సిద్ధాంతి సోమయాజీ. అంటే సిద్ధాంతులు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కానీ ప్రజలు మాత్రం ఆ స్టేట్మెంట్కి ఎలా రెస్పాండ్ అయ్యారు, దీంట్లో దాదాపు 7.9K అంటే 8000 మంది డిస్లైక్ కొట్టారు. అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా మీరు? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసినట్టే దీని కింద. అలాగే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీటింగులు పెడతారో లేదా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారో, ఆ వచ్చిన స్టేట్మెంటు రాకముందే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా సభ పెడుతుంటే దానికంటే ముందు వచ్చి ఈ వైసీపీలో కొంతమంది వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అనొచ్చు మనం, వాళ్ళ నాయకులు వచ్చి భౌ 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 అంటూ ఉంటారు, వాళ్ళలో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కొడాలి నాని, ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఆయన చాలామంది చెప్తూ ఉంటారు ఆయన మంచినీళ్ళు తాగడు, మంచినీళ్ళు తాగకుండా మధ్యాహ్నం తాగుతాడు ఎక్కువ అని. సో ఆయన యొక్క ఫేవరెట్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ, వైన్ షాపులు తగ్గించాం, బెల్ట్ షాపులు మూయించాం, మీరు మద్యం మీద ఏ విధమైన యాక్షన్స్ తీసుకుంటున్నారో ఈ మధ్య మహిళా మనులే చెప్తారు. ఒకసారి పల్లెలకు వెళ్ళండి మీకే తెలుస్తుంది, మద్యం తయారు చేసేది ఎవరో కూడా తెలుస్తూనే ఉంది అందరికీ. దాంట్లో ఏం కెమికల్స్ వాడుతున్నారు, వాటిలో పాయిజనస్ ఐటమ్స్ ఏమున్నాయనేది అందరికీ తెలిసింది. ఈ మధ్య టెస్టులో కూడా బయటపడ్డాయి. కానీ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్కి చూడండి, దాదాపు 5200 మంది డిస్లైక్లు కొట్టారు. అంటే ఈయన గారి మీద ఉన్న వ్యతిరేకత అంత ఉంది మరి. అలాగే ప్రతిదానికి భౌ 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 అంటూ అంటారు, మళ్ళీ ఆయనకు ఆయనే విశ్వాస్ అని బిరుదంక తెచ్చుకున్నారు. కానీ మా జనసేన వాళ్ళు మాత్రం తొర్రి విశ్వాస్ అంటారు ఆయన్ను, నేను కూడా తొర్రి అని సెర్చ్ చేస్తున్నా ఇక్కడ. అలా కాదు, పేర్ని నాని, ఆయన మీద ప్రజలకు ఎలా ఉంది, ఈ నెటిజన్స్ ఏ విధంగా చూస్తున్నారు చదివే వాళ్ళు, ప్రతిదానికి చూడండి. ఏదైనా తీసుకోండి ఇక్కడ చూడండి 776, అలాగే కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ 2400, ఏ టైటిల్ అయినా పెట్టండి, ఆయన ఏ స్టేట్మెంట్ అయినా ఇవ్వండి, ఎక్కువ మంది నెగిటివ్ డిస్లైక్స్ ఇచ్చారు ఆయనకు. వైసీపీలో నీటిపారుదల శాఖామాత్యులు, కానీ మా జనసేన వాళ్ళు ప్రజలు తటస్థులు ఏం పెట్టారంటే ఆయన నోటిపారుదల శాఖ మంత్రి అని పేరు పెట్టారు. నిజంగానే ఆయన నోటికి హద్దే లేదు, అది కూడా అసెంబ్లీ సాక్షిగా అవాకులు చెవాకులు పేలి ప్రగల్భాలు పలికి. ఒకసారి ఉండండి, నేను వాల్యూమ్ పెంచుతా, ఆయన ఏం చెప్పాడు, తొందరించకన్నా ఎందుకు తొందర, వెయిట్, మేము ఆ రోజే చెప్పాం వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్, ఈయన వి ఆర్ కమిటెడ్ టు ఇట్, వి విల్ ఫినిష్ ఇట్ అసెంబ్లీ సాక్షిగా, వి విల్ డూ ఇట్ బై డిసెంబర్ 2021 అన్నారు. ఏమైంది పోలవరం, పోలవరం ఎత్తు మీద డిస్కషన్స్, పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదంటారు. పోలవరం గురించి ఆమెన వాగ్దానాలు చేసిన నోటిపారుదల శాఖ మంత్రి, ఇక మీదట మీరు ఏవైనా అసెంబ్లీలో మాత్రం తప్పుడు వాగ్దానాలు ఇవ్వద్దని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. పోలవరం గురించి కూడా ఏ ఆర్టికల్ చూసుకున్నా కూడా డిస్లైక్లు ఎక్కువ ఉన్నాయి. మన రోజామ్మ స్టేట్మెంట్ ఇస్తారు ఈ మధ్య, ప్రపంచం ఆగినా పెన్షన్ ఆగలేదు. ఒకసారి రోజామ్మ అటు సైడు, నేనైతే మా ఐదుగురు ప్రాంతంలో పల్లెల్లో చూశాం, ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఆ ఇద్దరికి రావట్లేదు, మరి ఆ కండిషన్స్ ఏంటో, ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వట్లేదో ఒక్కసారి ఒక 2-3 పల్లెలు సందర్శిస్తే తెలుస్తుందమ్మా.
ఈమెకు డిస్లైకులు చూడండి, 2800 డిస్లైకులు. అంటే ఈమెకు లైకులు కావాలంటే కచ్చాబాదం లాంటి డ్యాన్స్లు వేస్తే లైకులు వస్తాయి. ఇలాంటి స్టేట్మెంట్లకు రావమ్మా రోజమ్మ. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఇలా చేసుకుంటే, బంతి, చామంతి, పూబంతి, గోడకు కొడితే తిరిగిరాని బంతి, అవంతి అని మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఆయన కూడా అవంతి శ్రీనివాస్ గారు వచ్చి అవాకులు చవాకులు పెళ్తూ ఉంటారు. సో ఇలాంటివి చెప్పుకుంటా పోతా అంటే ఆ 151 మంది గురించి కూడా మేము చెప్పగలం. మీ మీద చాలా వ్యతిరేకత ఉంది. జనసేన పార్టీ అనేది ప్రజల్లో బలపడుతుంది. మీరు కావాలంటే ఈ ఆర్టికల్స్ ఏదైనా చూడండి, ఎనీథింగ్ చూడండి. ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం. మీరు ఈ మధ్య విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు అని జగన్ గారు చాలా వరకు బహిరంగ సభల్లో కూడా చెప్పారు అప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఆ బాధుడే బాధుడిని మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా భారీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నడ్డి విరుస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు అనేది పెంచారు. సో మేము ఆర్టికల్ మీద జనసేన గురించి రాస్తే ఇక్కడ చూడండి, పాజిటివ్స్ 2600. అలాగే ఈయన బొత్స సత్యనారాయణ గురు, వైసీపీని ఎందుకు దించాలో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వైసీపీని దించాలని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈయన ఎందుకు దించాలో చెప్పండి. ఈయన కూడా ఈయన అరబిక్ మాట్లాడతారో తెలుగు మాట్లాడతారో ఏ భాష మాట్లాడతారో, చాలా వరకు రికగ్నైజ్డ్ లాంగ్వేజ్లు చాలా ఉన్నాయి ఇండియాలో, కానీ ఈయన భాషకు మాత్రం రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ అనేది లేదు. సో ఆయన యొక్క స్టేట్మెంట్ చూడండి, 3700 డిస్లైక్స్. సో మీ నాయకుడు ఎవరినైనా చూపించండి, ఇక్కడ సర్చ్ చేస్తాం, వాటిలో డిస్లైక్లు ఎక్కువ ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటే ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? మా జనసేన పార్టీ, మా పవన్ కళ్యాణ్ గారు మొన్ననే చెప్పారు ఆవిర్భావ సభలో, జనసేన పార్టీ స్థాపిస్తుంది, 2024 ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఆయన అన్న మాట అక్షర సత్యం. ఖచ్చితంగా మేము 2024 జనసేన పార్టీ స్థాపించే తీరుతాం. అంతవరకు మేము నిరంతరం శ్రమిస్తామని ఈ విధంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు చాలా రిలీఫ్ ఉంది, ఎందుకంటే నేను అన్ని ఆర్టికల్స్ చూసినా ఈరోజు టైం కేటాయించుకొని. ఏ ఆర్టికల్ చూసినా కూడా వైసీపీ ప్రభుత్వం మీద నెటిజన్లు మాత్రం దాదాపు అన్ని నెగటివ్ రివ్యూస్, నెగటివ్ కామెంట్స్, డిస్లైక్స్ 4 రెట్లు ఉన్నాయి ఒక్కొక్క దానికి. కావాలంటే మీరు కూడా చూడండి ఆ వెబ్సైట్లో, ఆ యాప్లో తెలుస్తుంది. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం 2024 స్థాపించలేదు అని దీన్ని బట్టే నిర్ణయించుకోవచ్చు. ఇట్ ఇస్ జస్ట్ ఎ స్మాల్ అనాలసిస్ ఫర్ దిస్ పీకే. ప్రశాంత్ కిషోర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇట్ ఇస్ జస్ట్ ఇది ఎవరీ ఫేవర్ యాప్ కాదు. సో ఒకసారి మీరు చూస్తే ఆన్లైన్లో నెటిజన్లు అంతా కూడా జనసేనకు దాదాపు ఫేవర్ ఉన్నారు. అలాగే ప్రజలు గ్రామాల్లో కూడా చాలా వరకు ప్రజలు జనసేన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 2024 పవన్ కళ్యాణ్ గారు మొన్న బహిరంగ సభలో చెప్పినట్టు జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అనే దాంట్లో సందేహమే లేదు. ఖచ్చితంగా మేము 2024 జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.